నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు ఇద్దరు కలిసి తోడు దొంగలు లేక అక్కడేమో ఆటానంటే ఇక్కడ రూపాయని చెప్తా ఉన్నారు. గ్యాసు డైలీ ప్రతిరోజు ఇప్పటి వరకు 100కు దాటింది. పెట్రోల్ మీద గ్యాస్ మీద భారత కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గే వరకు కమ్యూనిస్ట్ పార్టీ నిరంతరం పోరాటం చేసి ప్రజల వైపున నిలబడతాదని భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున చెప్తా ఉన్నాం. 15 మాసాల నుండి పేద మధ్యతరగతి ప్రజలు తినడానికి తిండి లేనటువంటి పరిస్థితి ఈరోజు ఈ దేశంలో ఏర్పడింది. నిజానికి నరేంద్ర మోడీ వచ్చినప్పుడు దాదాపు 100 డాలర్ల పైన ఒక బ్యారెల్ ఉండేది. అప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు చూస్తే 70 రూపాయల లోపల ఉండేటటువంటి పరిస్థితి. ఇప్పుడు అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ తగ్గుతున్నా కూడా పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం అనేటటువంటిది ఈరోజు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల రక్తం తాగుతున్నట్టే లెక్క. అది మోడీ కానివ్వండి కేసీఆర్ కానివ్వండి ఇద్దరు కూడా ఈరోజు జిఎస్టీలో చేస్తే 50 రూపాయల పెట్రోల్ ఉంటుంది. ఈ మొత్తం ఈ దేశంలో జిఎస్టీని పెట్రోల్లో డీజిల్లో చేర్చకపోవడం వల్లనే ఈరోజు ఈ పరిస్థితి వచ్చింది. కేవలం నరేంద్ర మోడీ కొంతమంది పెట్టుబడిదారులకు అంటే అదానీ అంబానీ లాంటి వాళ్ళ మెప్పు పొందడం కోసమే ఈరోజు 130 కోట్ల ప్రజల రక్తం రావడానికి సిద్ధపడ్డారని చెప్పి జాతీయ పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా దేశవ్యాప్తంగా పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గాలని చెప్పి ఈరోజు నిరసన ప్రదర్శన చేయడం జరుగుతుంది. ఇదే కనుక ఇదే పద్ధతుల్లో పెట్రోల్ డీజిల్ వేస్తే ప్రజలు ఐక్యం చేసి నరేంద్ర మోడీ రిజైన్ చేసేంత వరకు కూడా పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు నరేంద్ర మోడీకి కేసీఆర్కి హెచ్చరిక చేయడం అనేటటువంటి జరుగుతుంది.